బీఎస్సి స్టాటిస్టిక్స్ చదివే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం ఈ ఈ సెషన్లో నేను కొత్త సిలబస్లో న్యూ సిలబస్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయిన న్యూ సిలబస్ టెక్స్ట్ బుక్స్ని నేను రివ్యూ చేస్తాను తెలుగులో నేను వాటి యొక్క రివ్యూని నేను చెప్పడానికి నా నా ప్రయత్నం నేను చేస్తాను కేవలం స్టాటిస్టిక్స్ విద్యార్థిని విద్యార్థులకే కాకుండా ప్యాషనెట్ రీడర్స్ స్టాటిస్టిక్స్ అంటే అభిమానం ఉండే స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండే చదవాలని ఆసక్తి కలిగిన అందరి రీడర్స్ అందరికీ పుస్తకాలు చదివే వాటి నుంచి జ్ఞానాన్ని సంపాదించాలనుకునే రీడర్స్ అందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను ఈ టెక్స్ట్ బుక్ని మీరు చదివి మీ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఏ చిన్న విధంగా ఏ విధంగా ఏమైనా సరే ఈ టెక్స్ట్ బుక్స్ మీకు ఉపయోగపడితే అంతకంటే ఆనందం ఒకటి ఉండదు చూడండి ఇది పేపర్ వన్ సెమిస్టర్ వన్ పేపర్ వన్ టెక్స్ట్ బుక్ ఇది దీని టైటిల్ వెనకాతలు ఉంటుంది చూపిస్తాను టైటిల్ ఇక్కడ ఉంది ఇది ఏ ఇయర్ అనేది వెనకలు ఉంటుంది అట్టకి వెనకాతలు ఉంటుంది చూడండి ఇది టైటిల్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దీని టైటిల్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ బిఏ బై బిఎస్సి అని ఉంటుంది స్టాటిస్టిక్స్ అందులోని ఈ హెడ్డింగ్ అన్నిటికీ అన్ని టెక్స్ట్ బుక్స్కి కామన్గా ఉంటుంది అంటే బిఏ బై బిఎస్సి బిఏ మరియు బీఎస్సి మ్యాథమెటిక్స్ కాంబినేషన్లో ఉండే విద్యార్థిని విద్యార్థులు స్టాటిస్టిక్స్ చదవడానికి స్టాటిస్టిక్స్ చదివే విద్యార్థిని విద్యార్థులకు ఈ ఈ టెక్స్ట్ బుక్స్ అన్నీ ఉపయోగపడతాయి అన్నమాట ఇందులో డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అనేది దీని యొక్క టైటిల్ ద టైటిల్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ ఇస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ దీన్ని కళ్యాణి పబ్లిషర్స్ వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఈ టెక్స్ట్ బుక్స్ రిటర్న్ బై మీ డివిఎల్ నుంచి ఒక రైట్ సో నాకు ద ఫస్ట్ పేజ్ ద వెరీ ఫస్ట్ పేజ్ చూడండి ఇక్కడ అందులో అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఉంటాయి ఆథర్ ఎవరు సబ్జెక్ట్ పేరేంటి టైటిల్ పేరేంటి ఏ ఇయర్ ఏ సెమిస్టర్ అన్నీ ఉంటాయి చూడండి నేను ముందుగా చెప్పినట్టు బిఏ బై బిఎస్సి స్టాటిస్టిక్స్ అని ఉంటుంది ప్రతి పేపర్కి కూడా ఈ టైటిల్ ఉంటుంది ఈ పర్టికులర్ హెడింగ్ ఉంటుంది దాని కిందన డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అని చూడండి తర్వాత ఫస్ట్ ఇయర్ ఇది ఏ ఇయర్ది ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్ ఏ సెమిస్టర్ పేపర్ వన్ ఏ పేపరు ఓకే ఇది అన్ని యూని అన్ని యూనివర్సిటీస్కి ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని యూనివర్సిటీస్కి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది ఎందుకంటే సిలబస్సు స్టేట్ మొత్తం స్టేట్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది ఓకే దిస్ ఈస్ వాట్ ఆథర్స్ నేమ్ అండ్ పబ్లిష్డ్ బై కళ్యాణి పబ్లిషర్స్ న్యూఢిల్లీ ఇది కళ్యాణి పబ్లిషర్స్ వారు వాళ్ళు పబ్లిష్ చేశారు న్యూఢిల్లీ అండ్ వేరియస్ సెంటర్స్ ఈ బుక్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు ఎవరి అడిగి కళ్యాణి పబ్లిషర్స్ వారికి మీరు కాంటాక్ట్ చేస్తే ఈ బుక్ మీకు లభిస్తుంది నేను క్విక్లీ ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు రావు అని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు అలాగే దేశ విదేశాల్లో ప్రొఫెసర్ కె శ్రీనివాసరావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు మా ఈయన మా గురువు గారు నేను ఆయన దగ్గర చదువుకున్నాను శ్రీనివాసరావు గారు ఈయన శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ప్రజెంటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీర్ ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజ్కి ప్రిన్సిపల్కి కూడా పనిచేస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఆయన గురించి చెప్పడం ఎంత చెప్పినా కూడా తక్కువే ఆయన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టాటిస్టిషియన్స్ ఇన్ ది వరల్డ్ ఒక ఈ వరల్డ్లోనే ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగా అంచిన ఒక ప్రొఫెసర్ కే శ్రీనివాసరావు గారు మా గురువు గారు వారి గురించి ఎన్ని మాటలు నేను చెప్పినా చాలా తక్కువ అవుతుంది ఆయన నా అదృష్టం కొద్దీ ఆయన నాకు ఫోర్వర్డ్ రాశారు ఈ టెక్స్ట్ బుక్కి ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్కి నాకు ఫోర్వర్డ్ రాశారు వాళ్ళని వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారికి వారి పాదాలకు నా సిరస్ శిరస్సు వంచి సిరస్సు తాకించి నేను నమస్కరిస్తూ నేను ఈ రివ్యూని కంటిన్యూ చేస్తున్నాను ఓకే సో ఎక్నాలజ్మెంట్స్ అవి ప్రీ ఫేస్ అన్నీ ఉన్నాయి ప్రీ ఫేస్లో టెక్స్ట్ బుక్స్లో ఈ ఈ టెక్స్ట్ బుక్లో ఈ సెమిస్టర్లో ఏ ఏ టాపిక్స్ కవర్ చేసాం ఏ యూనిట్లో ఏ టాపిక్స్ కవర్ చేసాం అనేది డీటెయిల్గా ఉండి చదవండి తర్వాత సిలబస్ దగ్గరికి వస్తున్నాను రివ్యూ చేస్తున్నాను సిలబస్లో యూనిట్ వన్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్లో ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ స్కోప్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రైమరీ డేటా సెకండరీ డేటా క్వశ్చన్ ఇయర్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాం డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ అంటే బార్ డయాగ్రామ్ పై డయాగ్రామ్ క్వశ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అంటే హిస్టోగ్రాము ఫ్రీక్వెన్సీ పాలిగన్ ఓజివ్ కరు అలాంటివన్నీ అలా తర్వాత మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మీన్ మీడియం మోడ్ జామెట్రిక్ మీన్ హార్మోనిక్ మీన్ ఇలాంటివన్నీ కూడా అలాగే మీడియం అండ్ మోడ్ త్రూ ద గ్రాఫ్ హౌ టు ఐడెంటిఫై ఎలా లొకేట్ చేస్తాం మీడియంని మోడ్ని గ్రాఫికల్గా ఎలా లొకేట్ చేస్తాం ఇది డిస్కస్ చేస్తాం యూనిట్ వన్ ఇది ఇంట్రడక్షన్ టు స్టాటిస్టిక్స్ అని యూనిట్ వన్ యూనిట్ టూలో మెదర్స్ ఆఫ్ డిస్పర్షన్ అంటే రేంజ్ కోటల్ డివేషన్ మీన్ డివేషన్ సెమీ డివేషన్ వేరియన్స్ ఇలా మెజర్స్ వేరియస్ మెదర్స్ అలాగే సెంట్రల్ అండ్ నాన్ సెంట్రల్ మూమెంట్స్ అంటే మూమెంట్స్ అని చెప్పొచ్చు మూమెంట్స్ స్కీనెస్ కట్టసెస్ ఇవి డిస్కస్ చేసాం షప్ట్ కరెక్షన్స్ ఉంటాయి సెంట్రల్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఉంటాయి సెంట్రల్ మూమెంట్స్కి నాన్ సెంట్రల్ మూమెంట్స్కి అలాగే వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీఆర్ ఆల్ డిస్కస్డ్ ఇందులో కూడా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ మీడియం మూడ్ గ్రాఫికల్గా ఎలా లొకేట్ చేయాలి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరియస్ ప్రాబ్లమ్స్తో డిస్కస్ చేస్తాము యూనిట్ త్రీ కారు ఫిట్టింగ్ కరు ఫిట్టింగ్లో ప్రిన్సిపల్ ఆఫ్ స్క్వేర్స్ బేస్ చేసుకుని స్ట్రైక్ లైన్ పారబులా సెకండ్ తర్వాత పవర్ కారు ఎక్స్పెన్షన్ కారు ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి కేటగిరీకి ప్రతి కరువుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకే ఆ ప్రాబ్లమ్స్ని కూడా మనం చాలా డీటెయిల్గా చదువుకోవచ్చు తర్వాత కొరిలేషన్ కొరిలేషన్ టైప్స్ ఆఫ్ కో మెథడ్స్ ఆఫ్ కొ రిలేషను ఒక కోఆప్షన్ స్కాటర్ డయాగ్రామ్ ర్యాంక్ రిలేషన్ కూడా వాటి మీద ప్రాబ్లమ్స్ తర్వాత ర్యాంక్ కొ రిలేషన్ విత్ వితౌట్ ర్యాంక్స్ వితౌట్ టైస్ తర్వాత బై ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కొరిలేషన్ కోషన్స్ ఎలా క్యాలకులేట్ చేయాలి మల్టిపుల్ పార్షియల్ కొరలేషన్స్ రిలేషన్స్ కొరలేషన్స్ వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఇందులో ఉంటాయి వేరియస్ ప్రాబ్లమ్స్ కొ కవర్ చేసి ఉంటాయి వాటిని కూడా మీరు డీటెయిల్గా చదవచ్చు సో రెండు టాపిక్స్ కవర్ అయ్యాయి కారోఫిటింగ్ కొరలేషన్ యూనిట్ త్రీలో యూనిట్ ఫోర్ రిగ్రెషన్ యూనిట్ ఫోర్ రెగ్రేషన్ కాన్సెప్ట్స్ ఆఫ్ రెగ్యురేషన్ అన్ని ఇందులో ఉంటాయి రెగ్రేషన్ ప్రెగ్రేషన్ లైన్స్ రెగ్రేషన్ కోప్షన్స్ రెగ్యురేషన్ లైన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమేటిక్గా ప్రాబ్లమ్స్లో రెగ్యురేషన్ కోప్షన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కొరిలేషన్ వర్సెస్ రెగరేషన్ లాస్ట్ కొరిలేషన్కి రెగ్యురేషన్కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అవి ఏంటివి వాటి వాటిలో ఉండే డిఫరెన్స్ ఏంటి అవి కూడా ఇందులో డిస్కస్ చేస్తాము అలాగే ఇఫ్ యూ కమ్ టు ద నెక్స్ట్ యూనిట్ యాట్రిబ్యూట్స్ యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్ ఇస్ యాట్రిబ్యూట్స్ ఇందులో మెయిన్గా డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఎక్కువగా డెఫినేషన్స్ వేరియస్ డెఫినేషన్స్ డిస్కస్ చేసాము డిస్కస్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఆఫ్ డేటా ఉంటుంది ఆ టాపిక్ ఒకటి ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అంటే అసోసియేషన్ ఆఫ్ యా ఇండిపెండెంట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి తర్వాత కంటింజన్సీ టేబుల్ స్క్వేర్ కంటింజెన్సీ కోఫిషియన్స్ అవన్నీ ఉంటాయి ఇందులో వాట్ ఆ తో పాటు వేరియస్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఇందులో డిస్కస్ చేయడం జరిగింది ఇవి దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ది దిస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ ఇప్పుడు చూడండి బ్యాక్ పేజ్కి వెళ్తే లాస్ట్ పేజ్లో దీని కాస్ట్ అలాగా అలాగే ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్ పేపర్ వన్ ఇది రిఫర్ చేయాలంటే మీరు క్విక్గా బుక్కి వెనకాతల పేజ్ అంటే లాస్ట్ పేజ్ని మీరు ఇలా రిఫర్ చేస్తే అట్ట అట్ట పేజ్ ఉంటుంది కదా అందులో లాస్ట్ పేజ్ని మీరు రిఫర్ చేస్తే మీకు ఏ ఇయర్ది ఏ సెమిస్టర్ ఏ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ వన్ పేపర్ వన్ ఉంటుంది తర్వాత ఇక్కడ కాస్ట్ కూడా ఉంటుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాస్ట్ ఇక్కడ ఉంటుంది ఓకే ఐఎస్ఎన్బిఐన్ కోడ్ కూడా ఉంటుంది ఐఎస్బిఎన్ నెంబర్ ఆ తర్వాత కోడ్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఓకే దిస్ ఈజ్ ఆఫ్ కళ్యాణి పబ్లిషర్స్ వారి యొక్క డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేయచ్చు కాంటాక్ట్ చేస్తే నియర్ టెక్స్ట్ బుక్ అన్నీ మ్యాక్సిమం బుక్ షాప్లో పెద్ద పెద్ద బుక్ నేను ఇలా అవి అవైలబుల్గా ఉంటాయి రైట్ అర్థమైంది కదండి ఇప్పుడు నేను ఇంకొక పేపర్ని రివ్యూస్ చేస్తున్నాను నెక్స్ట్ వన్ యూసి దిస్ ఈజ్ వాట్ ద సెమిస్టర్ టూ పేపర్ ఇది సెమిస్టర్ టూ పేపర్ టైటిల్ ఏంటంటే ప్రాబబిలిటీ థీరీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ నేను చెప్పాను కదా బీఏబై బీఎస్సి స్టాటిస్టిక్స్ అంటే అన్నిటికీ ఉంటుంది అన్ని పేపర్స్కి అన్ని టెక్స్ట్ బుక్స్ మీద ఇలా ఉంటుంది యాజ్ పర్ సిబిసిఎస్ సిలబస్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ సో వాటి సిలబస్ ప్రకారం హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏ సిలబస్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఏ సిలబస్ అయితే ఫ్రేమ్ చేస్తారో ఆ సిలబస్ ప్రకారం ఈ బుక్స్ తయారు చేయబడ్డాయి ప్రాబబిలిటీ థీరీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇది టైటిల్ సెమిస్టర్ టూకి ఇది కూడా కళ్యాణి పబ్లిషర్స్ ప్రింట్ చేసిన టెక్స్ట్ బుక్ అనమాట వాళ్ళు పబ్లిష్ చేశారు చూడండి ఫస్ట్ పేజ్లోకి రండి ప్రాబబిలిటీ థీరీ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ టు పేపర్ టూ ఇది ఇది సెమిస్టర్ టూ పేపర్ టూ ఇది ఫస్ట్ ఇయర్లోనే ఇది కూడా ఓకే డైరెక్ట్గా మనం మళ్ళీ ఇందులోకి వెళ్దాము సిలబస్లోకి వెళ్దాం చూడండి ఒకసారి రివ్యూ చేద్దాము సో విత్ మ్యాథ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ ఇది విత్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ ఇది ఒకసారి ఇలా చూడండి యూనిట్ వన్ యూనిట్ వన్ ఇంట్రడక్షన్ టు ప్రాబబిలిటీ ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ అన్ని ఇందులో ఉన్నాయి బేసిక్ డెఫినేషన్స్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబబిలిటీ వేరియస్ డెఫినేషన్స్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ వేరియస్ డెఫినేషన్స్ ఉన్నాయి ఆ తర్వాత మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఆక్జమటిక్ డెఫినేషన్స్ అన్ని మూడు డెఫినేషన్స్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఆఫ్ ప్రాబబిలిటీ వాటిని డిస్కస్ చేసాము తర్వాత కండిషనల్ ప్రాబబిలిటీ ఉంటుంది ఇండిపెండెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటుంది తర్వాత ఎడిషనల్ మల్టిప్లికేషన్ థీరమ్ తర్వాత బేయిస్ థీరమ్ బూల్స్ ఇన్ ఈక్వాలిటీ ఇవి నాలుగు ఇంపార్టెంట్ థీరమ్స్ ఇందులో డిస్కస్ చేసాము సో వేరియస్ థీరమ్స్ ఆఫ్ ప్రాబిలిటీ ఇందులో డిస్కస్ చేస్తాము తర్వాత ప్రతి థీరం మీద వేరియస్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రాబ్లమ్స్ని మనం ఇక్కడ నేను డిస్కస్ చేయడం జరిగింది తర్వాత ప్రాబబిలిటీలో కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశాము బట్ ఈవెన్ దెన్ ప్రాబిలిటీలో ఎన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసినా తక్కువే అని నా ఇండివిజువల్ ఒపీనియన్ ఎందుకంటే ప్రాబబిలిటీ ఈజ్ అ వ్యాస్ట్ సబ్జెక్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ మీరు చేసినా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ చేసినా అవి ఇంకో కొత్త ప్రాబ్లం వచ్చేసరికి ఎలా చేయాలని తడుముకోవాల్సి ఉంటుంది సో అది ప్రాబబిలిటీ యొక్క డ్రాబ్యాక్ ఎందుకంటే ఈ రోజుకి కూడా ప్రాబిలిటీకి కొత్త క్వశ్చన్ ఒకటిస్తే ఎవరైనా సరే తడుముకోవాల్సిందే నాకు తెలిసి దట్ ఈస్ మై ఒపీనియన్ ఇండివిజువల్ ఒపీనియన్ కాబట్టి ఇది ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ అని కానీ లేకపోతే ఏ ప్రాబ్లం అయినా ప్రాబబిలిటీలు చేయగలరని మేసం మెలేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అది నా ఒపీనియన్ రైట్ నెక్స్ట్ యూనిట్ టు ర్యాండమ్ వేరియబుల్స్ ర్యాండమ్ వేరియబుల్స్లో డెఫినేషన్స్ డిస్క్రిట్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్స్ ప్రాబర్టీ మాస్ ఫంక్షన్ ప్రాబర్టీ డెన్సిటీ ఫంక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ బట్ ప్రాపర్టీస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం అందులో చాలా డీటెయిల్గా డిస్కస్ చేసాం మాకు చాలా ఈజీగా స్టూడెంట్స్కి అర్థమవుతాయి ఒకసారి గో త్రూ ద టెక్స్ట్ బుక్ తర్వాత ర్యాండమ్ వేరియబుల్లో వేరియస్ ప్రాబ్లమ్స్ మీకు డిస్క్రిక్ట్ ర్యాండమ్ వేరేబుల్లో ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరేబుల్లో ప్రాబ్లమ్స్ అసలు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఏ టెక్స్ట్ బుక్లోని లేనన్ని ప్రాబ్లమ్స్ మనం ఇక్కడ ఇందులో మనం చేశాము అసలు మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అలాగే బైవేరేట్ ర్యాండమ్ వేరేబుల్ యూనివేరేట్ ర్యాండమ్ వేరియబుల్ బైవేరేట్ ర్యాండమ్ వేరియబుల్ రెండు రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిలో బైవేరే ట్రాండమేరేబుల్లో జాయింట్ మార్జినల్ కండిషనల్ కాన్సెప్ట్స్ ఉంటాయి వాటిలో డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి డెన్సిటీ ఫంక్షన్ కాన్సెప్ట్స్ ఉంటాయి రెండిట్లోని కూడా అలాగే ఇండిపెండెంట్ ఆఫ్ ట్రాండం వేరియబుల్స్ ఉంటాయి మెనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తామంటే అందులోని డిస్కషన్ ఏం చేస్తానంటే అందులోని మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ రిఫర్ చేస్తే మీకు ఈజీగా అన్ని అన్నీ అర్థమవుతాయి చాలా వ్యాస్ట్గా ఈ ఇందులో ఈ డిస్కషన్ ప్రాబ్లమ్స్ మీద డిస్కషన్ జరిగింది ఒకసారి చూడండి ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది చూడండి అలాగే మ్యాథమెటిక్స్ థర్డ్ యూనిట్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ జనరేటింగ్ ఫంక్షన్స్ ఉంటాయి మ్యాథమెటిల్ ఎక్స్పెక్టేషన్లో ఎడిషన్ థియరము మల్టిఫికేషన్ థియరము తర్వాత డెఫినెనిషన్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి తర్వాత మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ క్యారెస్టి క్యూములెన్ జనరటింగ్ ఫంక్షన్ ప్రొబల్టీ జనరేటింగ్ ఫంక్షన్ క్యారెస్టి ఫంక్షన్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఇందులో షెబ్ ఈక్వాలిటీ కాశి స్క్వేర్స్ ఇన్ ఈక్వాలిటీ దీజ్ ఆర్ ద టూ అనదర్ ఇంపార్టెంట్ రిజల్ట్స్ అనమాట అంటే థియరమ్స్ అనుకోండి ఆ థేరమ్స్ని మనం ఇంట్లో డిస్కస్ చేస్తాము ఎక్స్పెక్టేషన్లో ప్రాబ్లమ్స్ కూడా చేసాము ఇన్ డీటెయిల్ ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా యూనిట్ ఫోర్ ఇంటు ఫైవ్లో మనం డిస్కస్ చేస్తాము ఓకే దట్ ఈజ్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ అండ్ యూనిట్ ఫైవ్ డిస్క్రిట్ డిస్ట్రిబ్యూట్ పెద్ద యూనిట్స్ ఇవి ఎందుకు ఇలాగా ఫ్రేమ్ చేశారో నాకు తెలీదు డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కలిపి ఒక యూనిట్లో పెట్టారు కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఇంకో యూనిట్లో పెట్టారు యూనిట్ ఫోర్ డిస్క్రిట్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే బైనామిల్ పాయిజాన్ నెగిటివ్ బైనామిల్ జామెట్రిక్ హైపర్ జామెట్రిక్ ఇవి ఐదు డిస్ట్రిబ్యూషన్స్ వాటి యొక్క మూమెంట్ వాటి యొక్క ఫంక్షన్స్ ఎంజిఎఫ్ సిఎఫ్ క్రిమినల్ జనరటిక్ ఫంక్షన్ బీజిఎఫ్ ప్రాపర్టీ జనరేటిక్ ఫంక్షన్ ఇవన్నీ కూడా వీటన్నింటినీ డీటెయిల్గా డిస్కస్ చేస్తాము వేటికి ఎగ్జిస్ట్ అయితే వాటన్నిటికి డిస్కస్ చేస్తాము తర్వాత ఐ హ్యావ్ డిస్కస్డ్ మీన్ వేరియన్సెస్ మీన్స్ వేరియన్సెస్ ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఉమెన్ జనరేటిక్ ఫంక్షన్ నుంచి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మీన్ వేరియన్స్ తర్వాత ప్రాపర్టీ వేరియస్ ప్రాపర్టీస్ స్కీనెస్ కటసీస్ అవి కూడా డిస్కస్ చేస్తాం బట్ స్కీనెస్ కటసీస్ వరకు మీరు చదవక్కర్లేదు బట్ ఓన్లీ ద థింగ్ వీ హావ్ డిస్కస్డ్ తర్వాత నెక్స్ట్ లిమిటింగ్ కేసెస్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లిమిటింగ్ కేసెస్ ఇందులో సో దీని తర్వాత యూనిట్ ఫైవ్ యూనిట్ ఫైవ్ ఏంటంటే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ ఇందులో కూడా అంతే బేసిక్ డెఫినీషన్స్ ఇంటిగ్రల్స్ తర్వాత వాటి మీద ఉండే ప్రాపర్టీసు మీన్ కానీ వేరియన్స్ కానీ ఎక్సెట్రా స్కీనెస్ కటసిస్ వరకు డిస్కస్ చేసాము తర్వాత ప్రాపర్టీస్ వేరియస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి వస్తే వేరియస్ ప్రాపర్టీస్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఇంకా ఇది అది అని లేదు ఇంపార్టెన్స్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉంటుంది నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం అన్ని ప్రాపర్టీస్ డీటెయిల్గా ప్రూవ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అందులో తర్వాత మిగతా డిస్ట్రిబ్యూషన్స్ ఏంటంటే రెక్టాంగులర్ ఎక్స్పనెన్షియలు గామా బీటా బీటా ఫస్ట్ క్యాండ్ బీటా సెకండ్ క్యాండ్ ఇలా వేరియస్ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని డిస్ట్రిబ్యూషన్స్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది దిస్ ఈజ్ యార్ట్ యూనిట్ ఫైవ్ దిస్ ఈజ్ దిస్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ టూ టెక్స్ట్ బుక్ ఇది చూడండి క్లియర్గా మీకు చెప్పాను కదా బుక్కి లాస్ట్ పేజ్లో మీరు ఒక్కసారి రిఫర్ చేస్తే మీకు లోపల కూడా చూడక్కర్లేదు ఈ ఈ బుక్ ఏంటి అనేది మీకు డీటెయిల్గా తెలుస్తుంది ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ టు పేపర్ టు ఓకే ఇది మీకు అర్థమవుతుంది తర్వాత దీని కాస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఓపి అండర్స్టాండ్ బట్ వీ డిస్కస్ వన్ మోర్ దిస్ ఈజ్ అబౌట్ ద ఫస్ట్ ఇయర్ నవ్ కమ్ టు ద సెకండ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమ్ టెక్స్ట్ బుక్ రిలీజ్ అయింది కొన్ని యూనివర్సిటీస్లో ఆల్రెడీ కొన్ని కాలేజెస్ ఆల్రెడీ థర్డ్ సెమ్ స్టార్ట్ చేశాయి కొన్ని యూనివర్సిటీస్ ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా అవ్వలేదు స్టార్ట్ అవ్వలేదు కొన్ని ఆంధ్ర యూనివర్సిటీస్ పర్టికులర్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడండి దిస్ వాజ్ రిలీజ్ దిస్ బుక్ వాజ్ రిలీజ్డ్ రిలీజ్ అయింది చూడండి స్టాటిస్ బిఏ బై బీఏసీ స్టాటిస్టిక్స్ మీకు చెప్పాను చాలా కలర్ఫుల్గా డిజైన్ చేశారు దీన్ని స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ టైటిల్ పేరు పేపర్ త్రీ సెమిస్టర్ త్రీ పేపర్ త్రీ ఇది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ ఇట్ ఈస్ ఆల్సో కళ్యాణి పబ్లిక్ ఫెర్స్ ఈస్ ఆల్సో డిజైన్డ్ బై పబ్లిష్డ్ బై కళ్యాణి పబ్లిషర్స్ వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు చూడండి లోపలికి వెళ్దాం ఇగో డీటెయిల్ ఇన్సైడ్ చూడండి నేను చెప్పినట్టు ఇదిగో ఈ టైప్ టైటిల్ ఉంటుంది స్టాటిస్టికల్ ఇన్ఫరెన్స్ సెకండ్ ఇయర్ సెమిస్టర్ త్రీ పేపర్ త్రీ ఇలా ఉంటుంది నీట్గా క్లియర్గా మీకు అర్థమవుతుంది డిజైన్డ్ బై కళ్యాణి పబ్లిషర్స్ రైట్ నా వై క్విక్లీ రిఫర్ రిఫర్ టు ద సిలబస్ సిలబస్ పేజ్ దగ్గర వద్దాం చూడండి రివ్యూస్ స్టార్ట్ చేద్దాము యూనిట్ వన్ యూనిట్ వన్ కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ అంటే పాపులేషన్ శాంపుల్ పారామీటర్ స్టాటిస్టిక్స్ వేరియస్ డెఫినేషన్స్ శాంపిల్ డిస్ట్రిబ్యూషన్ అన్ని డిస్ట్రిబ్యూషన్ డెఫినేషన్స్ అన్ని కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాం అలా కాకుండా కన్వర్జెన్సిన్ కన్వర్జెన్స్ కన్వర్జెన్సిన్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ తర్వాత సెంట్రల్ లిమిట్ తీరము ఇవన్నీ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ మనకి రెండు పార్ట్స్ ఉంటాయి స్టాటిస్టికల్ ఇన్ఫురెన్స్లో ఒకటి థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ రెండు టెస్టింగ్ ఆఫ్ హైపోసెస్ ఈ రెండు పార్ట్స్ని డిస్కస్ చేయడానికి ఈ బేసిక్ డెఫినేషన్స్ అవసరం అది దాని ఇంపార్టెంట్ అందుకని చూడండి చాలా చిన్నది ఇది ఈ పా డెఫినీషన్స్ ప్లస్ అఫ్ కోర్స్ ఇంకొక టాపిక్ ఏంటంటే ఎగ్జాక్ట్ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇవి స్మాల్ శాంపిల్ టెస్ట్లు యూజ్ చేయడానికి ఉపయోగపడతాయి ఎక్కువగా టీఎఫ్ కై స్క్వేర్ ఈ మూడు డిస్ట్రిబ్యూషన్స్ వాటి డెఫినేషన్స్ ప్రాపర్టీస్ అప్లికేషన్స్ ఇంటర్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేస్తాం యూనిట్ వన్లో డిస్కస్ చేసాం రైట్ యూనిట్ టూ థియరీ ఆఫ్ ఎస్టిమేషన్ ఇందులో అంత థియరీ ఎస్టిమేషన్ పార్ట్ అంతా ఇందులోకి ఉంటుంది అంతే మిగతా మూడు యూనిట్లు టెస్టింగ్ హైపోసిస్లో ఉంటుంది యూనిట్ టూ చూడండి థియరీ ఆఫ్ ఎస్టిమేషన్లో ఎస్టిమేటింగ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ పారామీటర్ అంటే క్రైటీరియా ఆఫ్ గుడ్ ఎస్టిమేటర్ ఉంటుంది అంటే కన్సిస్టెన్సీ అన్బై ఆసర్డ్నెస్ ఎఫిషియన్సీ సఫిషియన్సీ ఈ నాలుగు ఇంపార్టెంట్ టాపిక్స్ గుడ్ ఎస్టిమేటర్కి క్రైటీరియా అవి అయిపోయిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ అని ఉంటుంది మ్యాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషను ప్రాపర్టీస్ ఆఫ్ ఎమ్మెల్ఈ బైనామిల్ డిస్ట్రిబ్యూషను ఎమ్మెల్ఈ ప్రాపర్టీస్ తర్వాత బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ పాయిజన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో వేరియస్ పెరామీటర్స్కి ఎమ్మెల్యే మెథడ్ యూజ్ చేసి ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలి తర్వాత కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ అంటే ఇంటర్వెల్ ఎస్టిమేషన్ ఇంటర్వెల్ ఎస్టిమేషన్ అనేది ఇంకొక సెపరేట్ పార్ట్ అందులోని ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేస్తామనేది డీటెయిల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి డిస్కస్ చేస్తాం దట్ ఇస్ వాట్ యూనిట్ టూ యూనిట్ త్రీలో ఏం డిస్కస్ చేశానంటే టెస్టింగ్ హైపోసిస్ యూనిట్ త్రీ సిలబస్ ప్రకారం టెస్టింగ్ హైపోసిస్ ఉంది కాన్సెప్ట్స్ స్ట్రాటిస్టికల్ హైపోసిస్ నల్ హైపోసిస్ ఆల్టర్నేటివ్ హైపోసిస్ క్రిటికల్ రీజన్ టూ టైప్స్ ఆఫ్ ఎరర్స్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఫార్ అవస్ట్ మళ్ళీ ఇక్కడ ఎలాగైతే టోటల్గా డెఫినెషన్స్ కొన్ని చెప్పుకున్నాము ఇక్కడ టెస్టింగ్ హైపోసిస్ సెకండ్ పార్ట్ దాంట్లో ఉండే బేసిక్ డెఫినీషన్స్ ఇందులో డిస్కస్ చేస్తాం సో ఇది తర్వాత ఎన్పి లెమ్మా తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ తీరం అనండి రిజల్ట్ అనండి ఎన్ ఎన్పిలెమ్మ నెమాన్ పేర్షన్ లెమ్మ వాటి ఎగ్జాంపుల్స్ వాటి వాటిలో కొన్ని ఎగ్జాంపుల్స్ కొన్ని డిస్ట్రిబ్యూషన్స్ బైనామిల్ పాయిదాన్ ఎక్స్పెన్షియల్ నార్మల్ ఎగ్జాంపుల్స్ ఎలా క్యాలిక్యులేషన్ బెస్ట్ క్రిటికల్ రీజన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దట్ ఈస్ ద టాపిక్ ఇన్ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్కి రండి లార్జ్ శాంపిల్ టెస్ట్ లార్జ్ శాంపిల్ టెస్ట్ సిగ్నిఫికెన్స్లో నాలుగు ఇంపార్టెంట్ టెస్ట్లు మనం ఇక్కడ డిస్కస్ చేసాము మీన్స్ మీన్స్లో మళ్ళీ సింగిల్ మీన్ టూ మీన్స్ ఓకే అలాగే వే ప్రపోర్షన్స్ ప్రపోర్షన్స్లో సింగిల్ ప్రపోర్షన్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్ అలాగే శానడివేషన్స్ సింగిల్ శానడివేషన్ టూ శానడివేషన్స్ అలాగే కొరలేషన్ ఆప్షన్స్ సింగిల్ కోరిలేషన్కి ఆప్షన్ టూ కొరిలేషన్కి ఆప్షన్ అలా వీటిని నాలుగు ఇంపార్టెంట్ టెస్ట్ని మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది వేరియస్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ ఇన్ డీటెయిల్గా మీరు చదివితే అందులో లాస్ ఆఫ్ ప్రాబ్లమ్ మెనీ మెనీ ప్రాబ్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అది డిస్కస్ చాలా ప్రాబ్లమ్స్ ఇందులో డిస్కస్ చేస్తాం చూడండి ఒకసారి తర్వాత ఇంకొక పార్ట్ ఏంటంటే స్మాల్ శాంపిల్ టెస్ట్ ఇందులోనే ఉంది యూనిట్ ఫోర్లో ఇందులో బేస్డ్ మెయిన్ మెయిన్లీ బేస్డ్ ఆన్ టీ టెస్ట్ కై స్క్వేర్ ఎఫ్ టీ డిస్ట్రిబ్యూషన్ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ వీటి మీద ఇది రన్ అవుతుంది టీ డిస్ట్రిబ్యూషన్లో టీ టెస్ట్లో మూడు టెస్ట్లు ఉన్నాయి సింగిల్ మీన్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ పెయిర్ టీ టెస్ట్ తర్వాత కై స్క్వేర్ టెస్ట్లో గుడ్నెస్ ఆఫ్ ఇట్ ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ రెండు టెస్ట్లు ఉన్నాయి ఎఫ్ టెస్ట్లో ఈక్వాలిటీ ఆఫ్ వేరెన్సెస్ మూడో టెస్ట్ ఇవి మూడు ఇవి కాకుండా నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూనిట్ ఫైవ్ ఇందులో కూడా వేరియస్ ప్రాబ్లమ్స్ ఆ స్మాల్ శాంబిల్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ డిస్కస్డ్ చాలా ప్రాబ్లమ్స్ ఇందులో మనం డిస్కస్ చేస్తాము ఒకసారి మీరు చూడండి యూనిట్ ఫైవ్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్లో బేసిక్ డెఫినీషన్ తర్వాత అడ్వాంటేజ్ డిజడ్వాంటేజ్ కంపారిజన్ విత్ పారామెట్రిక్ టెస్ట్ అది చాలా ఇంపార్టెంట్ అసలు ఇక్కడ వరకు మీరు చదివితే మీకు మెయిన్ ఎగ్జామ్లో కంపల్సరీ క్వశ్చన్ వచ్చిందంటే తర్వాత రన్ టెస్టు సైన్ టెస్టు రన్ టెస్టు తర్వాత మ్యాన్ విట్నీ న్యూ టెస్టు మీడియం టెస్టు వల్డ్ బోల్ఫ్యూజ్ రన్ టెస్ట్ ఇలా రకరకాల టెస్ట్లు ఉన్నాయి ఇండిపెండెంట్ శాంపిల్స్ అంటారు రిలేటెడ్ శాంపిల్స్ అంటారు అలాగ ఉంటాయి రెండు రకాలుగా టెస్ట్లు ఉంటాయి వాటన్నిటిని కూడా వన్ శాంపిల్ టెస్ట్లు టూ శాంపిల్ టెస్ట్లు కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది సో ఇది దిస్ ఇస్ ద బేసిక్ రివ్యూ ఆఫ్ ది ఆల్ త్రీ టెక్స్ట్ బుక్స్ నేను ఇప్పటివరకు రిలీజ్ అయిన త్రీ టెక్స్ట్ బుక్స్ బేస్డ్ ఆన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ న్యూ సిలబస్ గురించి నేను చూసి నేను డిస్కస్ చేశాను చూడండి ఇది కూడా మీరు ఒకసారి అట్ట టెక్స్ట్ బుక్ యొక్క వెనక లాస్ట్ పేజ్ని కవర్ పేజ్ లాస్ట్ పేజ్ అట్ట పేజీ చూసుకుంటే మీరు సెకండ్ ఇయర్ ఇలా క్లియర్గా ఉంటుంది సెమిస్టర్ త్రీ పేపర్ త్రీ ఫర్ ఆల్ యూనివర్సిటీస్ ఆంధ్రప్రదేశ్ సార్ ఓకే దీని కాస్ట్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మీకు రివ్యూ అర్థమైంది అనుకుంటున్నాను సో దీస్ ఆర్ ద టెక్స్ట్ బుక్స్ బి రిలీజ్డ్ సో ఫార్ ఈ మూడు టెక్స్ట్ బుక్స్ న్యూ సిలబస్కి అకార్డింగ్ టు న్యూ సిలబస్ న్యూ సిలబస్కి మూడు టెక్స్ట్ బుక్స్ని రిలీజ్ చేయడం జరిగింది ప్రజెంట్ హోప్ యు అండర్స్టాండ్ మీరు తప్పులేమని ఉంటే నన్ను ఒకసారి మనస్ఫూర్తిగా అందరూ కూడా మన్నిస్తారని కోరుకున్నాను ఓకే మీరందరూ చిన్నపిల్లలు చిన్న పిల్లలు కాబట్టి చదివే విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా నేను మీ నా శుభాశీస్సులను అందిస్తున్నాను సో మీరు ఒకసారి మీరు రివ్యూ చేసుకొని ఈ టెక్స్ట్ బుక్స్ యొక్క ఇంపార్టెన్స్ మీకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది ప్యాషనెట్గా చేసుకోవాల్సిందిగా అందరు విద్యార్థిని విద్యార్థులకు నేను కోరుతున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ